హైదరాబాద్ లో జరిపేటువంటి ఈ కార్యక్రమంలో కుల మతాలకు అతీతంగా ఈ పూజా కార్యక్రమంలో పాల్పంచుకుంటారు. ప్రధానంగా వచ్చేటువంటి భక్తులకు వారి వారి మరి చేతనైనటువంటి సేవా కార్యక్రమాలు కూడా వాళ్ళు చేసేటువంటి కార్యక్రమం కానీ ఇక్కడ మనము దారి పొడుగున ఈ 11 రోజులు మరి ప్రసాదాలు పంపిణీ కార్యక్రమాలు కానీ వచ్చేటువంటి భక్తులకు కావలసినటువంటి ఏర్పాట్లు అంటే కొంతమంది కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే ఇక్కడ బస్తీలలో ఉన్నటువంటి వారే ముందుకొచ్చి వారికి కావలసినటువంటి సౌకర్యాన్ని అందించి వాళ్ళని భగవంతుని యొక్క దర్శనం చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తా ఉన్నాను. అలా మా ఖైరతాబాద్ లో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ఉత్సవ కమిటీ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క పండుగ అనేది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా గతంలో మేము సిద్ధంగా ఉన్నప్పుడు ఇదే వల్ల మహారాష్ట్రలో ముంబైలో చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది అని చెప్పి వినేవాళ్ళం. కానీ భారతదేశ చరిత్రలో రేపు రాబోయేటువంటి రోజుల్లో ఖైరతాబాద్ వినాయకుడు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ బుక్ లో ఎక్కబోతున్నది. కాబట్టి ఇది అందరి బాధ్యత. ఒకసారి ఖైరతాబాద్ వినాయకుడు మళ్ళీ గిన్నీస్ బుక్ లో ఎక్కినప్పుడు ఈ క్రెడిట్ అనేది అందరికీ దక్కుతుంది. కాబట్టి ఇది మన బాధ్యతగా భావించి మీ అందరు కూడా దీన్ని పెద్ద ఎత్తున దీంట్లో భాగస్వాములు కావడానికి ప్రయత్నం చేయాలని అందరితో నేను కోరుకోవడం జరుగుతుంది. ఈడ ఈ ఉత్సవ కమిటీలో ఎలాంటి భేదాభిప్రాయం లేదు. వచ్చే భక్తులకు అసౌకర్యం కలుగుద్ది అనేది ఆలోచన తప్ప ఈడ భేదాభిప్రాయం ఉన్నటువంటి కొన్ని పత్రికల్లో గతంలో వచ్చాయి. అవన్నీ కూడా అవాస్తవాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరి అడాక్ కమిటీ అనేది దీంట్లో మళ్ళీ ఒక 5 విభాగాలని మేము విభజించడం జరుగుతుంది. దీంట్లో వచ్చేటువంటి ఏదన్నా డబ్బు రూపంలో వస్తే దాన్ని ఉత్సవ కమిటీకి డే టు డే ఇచ్చి డైలీ ఇక్కడ వచ్చేటువంటి డిస్ప్లేలో డిక్లేర్ చేసి ఈరోజు ఇంత డొనేషన్స్ వచ్చాయి. ఈ డొనేషన్స్ ఎందుకు వాడతామనేది మేము కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా వచ్చే డొనేషన్స్ హైదరాబాద్లో చాలామంది మరి నిరుద్యోగ సమస్యలతో బాధపడతా ఉన్నారు. పిల్లలకు విద్యని అభ్యసించడానికి విద్యలో ఉన్నతమైనటువంటి విద్యని అభ్యసించాలంటే వాళ్ళకు ఆర్థిక సాయం అందక వాళ్ళు మధ్యనే డ్రాప్అవుట్ అవుతున్నటువంటి ఎన్నో సంఘటనలు ఉన్నాయి. లేకపోతే ఎవరైనా పిల్లవాడికి ఏదైనా చిన్న కుటుంబంలో వివాహం చేసుకోవాలంటే ఆ కుటుంబంలో ఆర్థిక స్తోమత లేక ఎక్కడెక్కడో అప్పులు చేసి వివాహం చేసుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఏ ఫంక్షన్ హాల్ పోయినా కూడా మేము డబ్బు కట్టే కనీసం ఇక్కడ వాసవి ఫంక్షన్ హాల్ పోతే 2 లక్షలు, మోడరన్ ఫంక్షన్ హాల్ పోతే 75 లక్షలు, ఇంకా వేరే ఫంక్షన్ హాల్ పోతే 3 లక్షలు ఇలా ఉంది. కాబట్టి ఇక్కడే ఐమాక్స్ థియేటర్ ముందు మేము ఒక మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ని కట్టబోతున్నాము. దాంట్లో అందరికీ ఖైరతాబాద్ వాసులందరికీ కూడా నామినల్ ఫీజుతోని బయటి వాళ్లకు ఒక దానికో రేట్ పెట్టడం జరుగుతుంది. అది కూడా రేపు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దానికి కూడా మేము చేయబోతున్నాం. అదేవిధంగా ఇలాగే వచ్చిన పిల్లలందరికీ ఏదన్నా అనారోగ్యంతో మరి బాధపడితే వారి కుటుంబాలకి ఆర్థిక సాయం అందించి మెరుగైనటువంటి ట్రీట్మెంట్ అందించేటువంటి కార్యక్రమం కానీ ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి స్కాలర్షిప్లు కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఓవర్సీస్ మరి ఎడ్యుకేషన్ సంబంధించి కానీ లేకపోతే మరి ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా దాంట్లో కూడా డబ్బులు పెంచడం జరిగింది. ఇవన్నీ ఉన్నాయి. అదనంగా ఏదైనా ఎమర్జెన్సీ అవసరం ఉంటే దానికి ఎవరైనా కుటుంబంలో ఎప్పుడైనా చనిపోతే వారికి ఆర్థిక సహాయం చేయాలంటే ఇబ్బంది ఉంది. కాబట్టి ఈ డబ్బులన్నీ కూడా దుర్వినియోగం కావద్దని సద్వినియోగం చేసుకోవాలని వచ్చే డబ్బుని ప్రజలకు ఉపయోగపడితే రాబోయే రోజుల్లో ప్రజలకు అందుబాటులో ఈ సంస్థ ఉంది అన్నటువంటి ఒక సంకేతాన్ని పంపించాలనేటువంటి ఆలోచనతోనే ఈ అడాక్ కమిటీ వేయడం జరుగుతుంది. ఈ అడాక్ కమిటీలో కొన్ని పేర్లు ఇప్పుడు మేము అనౌన్స్ చేస్తాం. రాకపోతే ఎవరైనా పేర్లు లేవని చెప్పి బాధపడద్దు. మీరు ఇవ్వండి, దాని అడిషనల్ కూడా నా లెటర్ హెడ్ మీద నేను మీడియాకి పంపిస్తాను. ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ప్రధానంగా ఉత్సవ కమిటీ చైర్మన్గా మరి రాజ్ కుమార్ గారు ఉన్నారు, దానికి అధ్యక్షుడిగా నేనున్నాను. మరి అదేవిధంగా ఇంకా కార్యవర్గ సభ్యులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వాములే. కాబట్టి దీనిలో ఎక్కడ భేదాభిప్రాయాలు లేవు. ఈసారి నేను ముఖ్యమంత్రి గారిని అడగడం జరిగింది. ముఖ్య అతిథిగా మొదటి పూజకు రమ్మని చెప్పి వారి కుటుంబాన్ని రమ్మని చెప్పడం జరిగింది. వారు వస్తామని చెప్పారు, ముఖ్యమంత్రి గారు వస్తారు. మళ్ళీ అదే రోజు మధ్యాహ్నం గవర్నర్ గారిని కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వీవీఐపీలు చాలామంది వస్తారు. అయితే ఈ కమిటీ ఏదైతే మేము 5 విభాగాలుగా విభజించబోతున్నాము. ఈ కమిటీలో మెయిన్గా ప్రధానంగా ఒక కమిటీని ఎవరైనా ఎన్ఆర్ఐస్ అంటే యుఎస్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు,
వాడికి ఒక కమిటీని ఏర్పాటు చేసి వచ్చిన వాళ్లకు దేవుడి దగ్గర నుంచి దర్శనం చేసుకుంటే అదొక తృప్తి ఉంటుంది కాబట్టి అలాంటి వాటిని ఐడెంటిఫై చేసి ఇక్కడ అనౌన్స్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఎవరైనా ఎన్ఆర్ఐస్ ఉంటే వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి ఫారెన్ డెలిగేట్స్ కూడా చాలా మంది టూరిస్ట్ వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు ఇక్కడ ఇంత పెద్ద వినాయకుడు వెలిసాడు అన్నప్పుడు చూడాలన్నటువంటి కొంత తపన ఉంటుంది కాబట్టి అలాంటి వారికి సౌకర్యం కల్పించే విధంగా ఒక కమిటీ ఉంటుంది. ఇదే విధంగా దీనికి సంబంధించినటువంటి వచ్చేటువంటి నిధులు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి ఒక కమిటీ ఉంటుంది. డే టు డే ఆ కమిటీ మానిటర్ చేసిన తర్వాత ఇక్కడ డిస్ప్లే చేస్తారని చెప్పాను ఇప్పటికే, అది ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ వచ్చేటువంటి మరి పోలీస్ విభాగంతో కోఆర్డినేట్ చేసే వారు ఒక్కరు, మీడియా విభాగానికి మీడియా కూడా చాలా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి మీడియా విభాగానికి వాళ్ళకు కూడా సౌకర్యం కల్పించే విధంగా ఇవన్నీ కూడా 5 విభాగాలుగా మేము విభజించబోతున్నాం కాబట్టి అలాగా డే టు డే ఆ కమిటీస్ అన్ని కూడా ఫంక్షన్ చేస్తాయి. అది కాకుండా ఉత్సవ కమిటీలో సభ్యులు వందల మంది ఉన్నారు. అంటే ప్రతి కుటుంబం నుంచి ఒక వ్యక్తి ఇక్కడ సేవ చేసుకుంటాడు ఈ 11 రోజులు. ఆ 11 రోజులు సేవ చేసుకున్నటువంటి వారు కూడా ఇంట్లో సభ్యులే కాబట్టి వాళ్ళకు కూడా ఈక్వల్ గానే అడాక్ కమిటీలో ఉంటే గొప్పవాడో లేకుండా కింద ఉంటే చిన్నవాడో కాదు, అందరు సమానమే. దేవుడి సమక్షంలో దేవుడి సన్నిధిలో అందరూ ఈక్వల్ కాబట్టి ఎవరు పెద్ద చిన్న అనేది ఇక్కడ తారతమ్యం ఉండదు. ఇన్విటేషన్ లో కూడా అందరు పేర్లు వేస్తాము. వేసి ఆ కమిటీ సభ్యులందరూ కూడా వారి భాగస్వామ్యంతో వారి యొక్క ప్రోత్సాహంతోనే ఈ ఉత్సవాన్ని జరుపుకుంటామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కమిటీ సభ్యులందరికీ కూడా ఒక ఐడి కార్డు ఉంటుంది. అందరు కూడా ఐడి కార్డు కంపల్సరీగా వాళ్ళు ధరించుకుంటారు డైలీ, ఎందుకంటే ఐడెంటిఫై కావాలి కాబట్టి. మీడియాకు కూడా మేము ఇస్తాము. ఇక్కడ ప్రధానంగా డైలీ ప్రసాదాలు పంపేటువంటి కార్యక్రమం, వచ్చిన ప్రతి భక్తుడికి ప్రసాదం ఇచ్చేటువంటి కార్యక్రమం ఒకటి ఉంటుంది. ఆ ఒక కార్యక్రమం జరుగుతుంది ఎవ్రీడే. ఆ ప్రసాదాలు రోజు డిఫరెంట్ డిఫరెంట్ ప్రసాదాలు ఇక్కడ పంపిణీ జరుగుతాయి. అదేవిధంగా మీడియాకు అంటే ఎవరైనా వచ్చిన పోలీసు సిబ్బంది ఉంది, పోలీస్ వాళ్ళు ముద్దరు వచ్చి ఇక్కడ డ్యూటీ చేస్తారు, భోజనాలకు మళ్ళీ పోవాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒకటి భోజనశాల కూడా ఎక్కడన్నా సరౌండింగ్లో ఎక్కడన్నా గ్రౌండ్లో కానీ ఎక్కడన్నా పెట్టి మీడియాకి వాళ్ళకి వాలంటీర్స్కి కూడా భోజనాలు కూడా అట్లా పెట్టాలని కూడా ఆలోచన ఉంది. ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా అంటే ఒక తిరుపతి దేవాలయానికి పోతే ఎట్లాగా దర్శనం చేసుకుంటే ఎలాగ తృప్తి చెందుతారో, యాదగిరి గుట్టకు పోతే ఎలా తృప్తి చెందుతారో అలాగా ఇక్కడ కూడా జరగాలనేది మా ఆలోచన కాబట్టి ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ ద్వారా అన్ని సౌకర్యాలు వచ్చాయి అన్నటువంటి ఒక సంకేతాన్ని పంపించాలన్నటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని మేము ఇంత పెద్ద ఎత్తున మేము ఎన్నో సంవత్సరాల నుండి మేము చేస్తున్నాం కాబట్టి వీళ్ళు అందరూ సహకరించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రధానంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీకి ఇంత పేరు ప్రతిష్ట రావడానికి ఇక్కడ ఉన్నటువంటి మీడియా ఛానల్స్, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అనే ఈ క్రెడిట్ వాళ్ళకు కూడా పోతుంది కాబట్టి మనస్ఫూర్తిగా ఉత్సవ కమిటీ తరఫున వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ